పరుగు పందెంలో ముందున్న వారిని ప్రోత్సహించే చప్పట్ల కంటే పందెంలో వెనకబడ్డ వారిని తట్టిలేపే చడి చప్పుడే ఎక్కువ ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. అటు రౌడీ హీరో విజయ్ దేవరకొండకి, ఇటు సమంతకి కొండంత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తూ ప్రేక్షకుల్ని ఖుషీ చేసేందుకు ఈ ఖుషీ సినిమా తెరకెక్కించాడు దర్శకుడు శివ నిర్వాణ్. ప్రేమ కథల్ని ఇక ముట్టనని శపథం చేసిన విజయ్ దేవరకొండని ఒప్పించి మరీ లవ్ ట్రాక్ ఎక్కించాడు దర్శకుడు. ప్రేమ కథల్ని మత్తులా ఎక్కించే శివ నిర్వాణ్ ఈ మ్యూజికల్ లవ్ స్టోరీకి విజయ్ సమంతలను పేరుగా ఎంచుకోవడంతోనే సగం సక్సెస్ అయ్యారు. పెయిన్ఫుల్ ప్రేమ కథలకు డ్రైవింగ్ ఫోర్స్ సమంత అయితే ర్యాష్ డ్రైవింగ్ లాంటోడు విజయ్ దేవరకొండ. మరి ఈ ఇద్దరి కలయికలో మ్యూజికల్ లవ్ జర్నీనే ఈ ఖుషీ సినిమా. కాశ్మీర్ లో బుర్కాలో ఉన్న బేగం ని చూసి ఇది నా పిల్ల అని ఫిక్స్ అయిపోతాడు విప్లవ్. తొలిచూపులోనే బేగం ప్రేమలో పడతాడు విప్లవ్. అనూహ్య పరిస్థితిలో బ్రాహ్మిన్ అయిన ఆరాధ్య బేగంగా మారాల్సి వస్తుంది. సమంత తండ్రి చంద్రరంగం గారి అమ్మాయి ఆరాధ్య ప్రేమను పొందడానికి విప్లవ్ పెద్ద పోరాటమే చేస్తాడు. ఆరాధ్య ప్రేమను సాధిస్తాడు. ఈ ప్రేమ పోరాటంలో పెద్దల నుంచి వ్యతిరేకత రావడం పెద్దల్ని ఎదిరించి మరి ఆరాధ్య విప్లవ్లో పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత మొదలవుతుంది అసలు కథ. ఒక కాపురానికి ఎన్ని సమస్యలు వస్తాయో వీళ్ళ కాపురానికి అన్ని సమస్యలు వస్తాయని ముందే హెచ్చరిస్తాడు ఆరాధ్య తండ్రి చంద్రరంగం. అయినా ఆ మాటలను పట్టించుకోకుండా ఏడాది లోపల మనలాంటి జంట ప్రపంచంలోనే లేదని నిరూపించాలని విప్లవ్ చేయి పట్టుకుని ఇల్లు వదిలి వచ్చేస్తుంది ఆదార్య. విప్లవ్ ని పెళ్లాడుతుంది. కొత్త కాపురం, కొత్త ఇల్లు, అంతా ఫుల్ ఖుషి అనుకున్న టైంలో విప్లవ్ ఆరాధ్యాల మధ్య కొత్త మలుపులు తిరుగుతుంది. చివరికి విప్లవ్ ఆరాధ్య కథ సుఖాంతం అయ్యిందా, లేదంటే విడిపోయి ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారా అన్నదే మిగిలిన కథ. విజయ్ సమంతల జంట చాలా రిఫ్రెషింగ్ గా చూడముచ్చటగా ఉంటుంది. సమంత, జాను, యశోద, శాకుంతలం తరువాత, విజయ్ కు లైగర్ తరువాత, డైరెక్టర్ శివ నిర్వాణ్ కు టక్ జగదీష్ ఫ్లాప్ తరువాత ఖుషీతో సూపర్ హిట్ అందుకున్నారు. విజయ్ దేవరకొండ తన కామెడీ టైమింగ్ తో అదరగొట్టేశాడు. సినిమా అంతా చాలా కూల్ గా ఆకట్టుకున్నాడు. సమంత తన క్యూట్ పర్ఫార్మెన్స్ తో తనకు తానే సాటి అనేలా చేసింది. సమంత విజయ్ తర్వాత మురళీ శర్మ ఆ రేంజ్ లో ఆకట్టుకుంటారు. ఫస్ట్ హాఫ్ లో వచ్చే కాశ్మీర్ సీన్స్ విజువల్ గా చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్ లో కొంచెం లాగ్ అనిపించినా ఓవరాల్ గా మంచి ఎంటర్టైనింగ్ గా ఉంది. ఖుషీ సినిమాతో మరో టాలెంటెడ్ సంగీత దర్శకుడు టాలీవుడ్ కి పరిచయం అయ్యారు. అతనే హేషామ్ అబ్దుల్. నారోజా నువ్వే, ఆరాధ్య, ఖుషీ టైటిల్ సాంగ్, ఓసి పెల్లామ సాంగ్స్ మ్యూజికల్ గా చాలా హిట్ అయ్యాయి. స్క్రీన్ మీద విజువల్ గా మరింత ఆకట్టుకునేలా గ్రాండ్ గా ఉంది. ఫ్లాప్స్ తో మునిగిపోతున్న విజయ్ కు ఊపందించింది ఈ ఖుషీ. గీతా గోవిందం తర్వాత ఆ రేంజ్ హిట్ అయ్యే సినిమా ఈ ఖుషీ. ఇక సూపర్ హిట్ సినిమాకు ఏమైతే కావాలో ఖుషీలో అన్నీ ఉన్నాయి. సో ఈ వారం మీ ఫ్యామిలీతో లేదా ఫ్రెండ్స్తో సరదాగా చూడాల్సిన సినిమా ఈ ఖుషీ. మా వీడియోలో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.